ఏపీలో ఈ నెల 13న పోలింగ్ రోజు అనంతరం జరిగిన అల్లర్లపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది సిట్. ఈ రిపోర్టును ఇవాళ డీజీపీకి అందించనుంది విచారణ బృందం. సిఎస్కు కూడా నివేదిక అందించనుండగా ఆయన ద్వారా సీఈఓ సీఈసీకి నివేదిక చేరనుంది. డీజీపీకి నివేదిక సమర్పించిన అనంతరం సిట్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేస్తారు. అయితే పూర్తిస్థాయి నివేదికను అందించేందుకు మాత్రం మరిన్ని రోజులు గడువు కోరే అవకాశం ఉంది. గత 2 రోజులుగా 3 జిల్లాల్లో పర్యటించిన సిట్ బృంద సభ్యులు, నేతలు, స్థానికులు పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఘటనా స్థలాలు పరిశీలించి అల్లర్లకు సంబంధించిన వీడియోలు పరిశీలించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నిన్న నరసరావుపేటలో పర్యటించి ఘటనలపై విచారించారు. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా వివరాలు సేకరించారు. అనంతరం మున్సిపల్ హైస్కూల్, మల్లమ్మ సెంటర్, ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఘటనా స్థలాలు పరిశీలించారు. అటు ప్రాథమిక విచారణ పూర్తయిన క్రమంలో అల్లర్లు జరిగిన ప్రాంతంలో కేసుల విచారణపై కూడా సిట్ సమీక్ష పూర్తి చేయనుంది. ఇక ముందు కూడా సాగే పర్యవేక్షణ కొనసాగుతుంది. రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్నారు సిట్ అధికారులు. మరోవైపు పోలింగ్ అనంతరం అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న రాజకీయ నేతల అరెస్టుపై కూడా సిట్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.